ఇవాళకి ఇంకా 10,000 రబీకి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇంతమటికి కూడా ఇవ్వటం అనేటువంటి జరగల. మొత్తం రుణమాఫీ అన్నారు. ఇంతమటికి ఒక్క రూపాయి కూడా జరగనటువంటి పరిస్థితిలో ఉంది. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల టన్నులు లేవి ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటే ఇవాళ వరకు కూడా సేకరించలేనటువంటి పరిస్థితి. ఓ పక్క నుంచి ఏవైతే వేరుశనగ విత్తనాలు ఉన్నాయో, వేరుశనగ విత్తనాలు మొత్తం 6 లక్షల మందికి ఒక్క జిల్లాలోనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వారందరికీ కూడా 1,00,000 మంది పైచీలకు ఇవ్వకుండా ఉండటం వలన 27 కోట్ల రూపాయలు మాత్రమే అయ్యేటువంటి దానికి 92 కోట్ల రూపాయలు డబ్బు రూపాయినా వాళ్ళకి ఇస్తామనేటువంటి చెప్పడం అంటేనే అక్కడే కనపడుతుంది. 60 కోట్ల రూపాయల పైన అంటే మొత్తానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పద్ధతి చూస్తామంటే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉద్యమం చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి కూడా హెచ్చరిస్తున్నాం. మొత్తంగా చూసినట్లయితే కృష్ణా డెల్టా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు. ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాపారావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ రైతాంగ సమస్యల మీద ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? రైతాంగం నిజంగా ఈ సంవత్సర కాలంలో నష్టపోయింది ఎవరంటే ముఖ్యంగా అంటే రైతులు అని చెప్పాలి. ఎందుకంటే రైతులు కానీ సామాన్య రైతులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా రుణాలు మాఫీ అవుతాయి అని చెప్పేసి పాపం ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆ రోజుల్లో రాజశేఖర్ గారి టైంలో రుణాలు మాఫీ అంటే మరి ఆ రోజుల్లో అయిన విధంగానే ఇప్పుడు కూడా అవుతాయి అని చెప్పేసి ఊహించారు. కానీ ఇవాళ ఏంటంటే మరి ఇవాళ రుణాలు మాఫీ కోసం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓల ఆఫీస్ చుట్టూ మరి రైతులు తిరుగుతూ ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ మరి పంటలకు కూడా ఏంటంటే గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మొక్కజొన్న మా మట్ట ప్రాంతంలో మొక్కజొన్ననే మరి ఇవాళ ఏంటంటే ప్రభుత్వం వారు కొన్నారు. కొని ఇంతవరకు కూడా డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 1,300 రూపాయలు కొనడం జరిగింది. 1,300 రూపాయలు కొంటే ఇవాళ రైతు దగ్గర ఉంటే ఇవాళ 1,500-1,600 అయ్యేది మొక్కజొన్న. మా మెయిన్ పంట ఏంటంటే నూజుడు, తిరుగూరు ఏరియాలో మొక్కజొన్న. అటువంటి దాన్ని కూడా మరి గవర్నమెంట్ 1,300 కొని మరి ఇవాళ వరకు డబ్బులు ఇవ్వలేదు. ఈ విధంగానే అంటే మరి రైతుల్ని అన్ని విధాలా కూడా ఏంటంటే మోసం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, ఆయనకి నిజంగా నేను ఒకటి చెప్తున్నాను, రైతులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ ఎంతోమంది మరి ఇళ్ళు కట్టుకోవాలని కూడా చూస్తున్నారండి. ఇళ్ళు కట్టుకున్నారని కూడా ఈ సంవత్సర కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఒక రైతులు కాదు మరి ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈ సంవత్సర కాలంలో కూడా నష్టపోయారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా మనతో ఉన్నారు. రైతాంగ సమస్యల మీద వీళ్ళు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి పూర్తి స్థాయిలో ఉద్యమ రూపంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సార్ చెప్పండి, సమస్య రైతాంగ సమస్యల మీద వైసీపీ ఆధ్వర్యంలో ఏ రకమైన ఆందోళన నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు? ఈ ప్రభుత్వ చేతకానితన మూలంగా కృష్ణా నదీ జలాలని వాడుకుని రైతాంగ హక్కులకి భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ చేతకాని ప్రభుత్వం మూలంగా 20 టీఎంసీల నీటిని బీమా ప్రాజెక్ట్ పేరు మీద తెలంగాణకి ఇచ్చేస్తున్నా కూడా నోరు మెదపకోకుండా చేతకాని దద్దమ్మలాగా తిరిగి వచ్చేసింది ప్రభుత్వం. బీమా ప్రాజెక్టుకి డెల్టా మోడర్నైజేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు ద్వారా మిగులు ఏదైతే నీరు నిల్వ ఉంటుందో ఆ సేవింగ్ అవుతుందో ఆ నీటిని బీమా ప్రాజెక్టులో ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం చేతకాంతన మూలంగా ఈ డెల్టా మోడర్నైజేషన్ పూర్తి కాలేదు, కానీ 20 టీఎంసీల నీటిని మాత్రం కోల్పడే పరిస్థితి వచ్చింది. మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీలతో ఆ ప్రభుత్వం ముందుకెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం ప్రొటెస్ట్ చేసే ధైర్యం కూడా లేకోకుండా తోక ముడిచి పనిచేస్తున్న పరిస్థితుల మూలంగా ఈ రైతాంగం శాశ్వతంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి గిట్టుబాటు ధరలు ఇంతకుముందు స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ ప్రకారం 50% లాభం వచ్చే విధంగా ధరలు నిర్ణయిస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు కేవలం 50 రూపాయలు బస్తాకి పెంచినా కూడా నోరు మూసుకుని
దద్దమ్మలాగా చేతులకు చూస్తుంది. తప్పితే కనీసం నోరు విప్పి డిమాండ్ కూడా చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా విత్తనాలు లేవు, మరి రైతులకి రుణమాఫీ ఇచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటి కోసం ఈరోజు ధర్నా చేస్తాం. ఈ జిల్లాలో పాదయాత్రలు చేస్తూ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఏడ్చినట్టు ఏడ్చినట్టే ఉన్నారు 10 సంవత్సరాలు. ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టును కూడా పక్కన పడేసి పనికిరాని డబ్బుల కోసం కక్కుర్తబడి పట్టిసేం ప్రాజెక్టును తీసుకొచ్చి ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కడప జిల్లాకి సోమశిల కానివ్వండి, మరి ప్రకాశం జిల్లాకి వెలుగొండ కానివ్వండి, లేకపోతే కర్నూలు అనంతపూర్ జిల్లాలకు హంద్రీనవ కానివ్వండి, చిత్తూరు జిల్లాకి గాలేరు నగరి కానివ్వండి, అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు దాదాపు 80% ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఇంకొక 20% పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈ దిక్కుమాలిన కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఈ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాటిని కాలయాపం చేస్తూ వాటికి నిధులు కూడా కేటాయించకుండా గాలి కొదిలేసినటువంటి గాలి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కొత్తగా మరి మహబూబ్నగర్ జిల్లాలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్న 4 రోజుల నాటి 2 ప్రాజెక్టులు శంకుస్థాపన చేశాడు. ఎత్తిపోతల పథకాలు అంటే దాదాపు కృష్ణానదిలోంచి 90 TMC నీరు మరి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు పూర్తయి ఉన్నాయి, కొన్ని పూర్తయినా కూడా నీళ్లు లేనటువంటి ప్రాజెక్టులు కొన్ని మనకున్నాయి. ఈరోజు మరి ఓటుకు నోటు కేసులు ఆయన తప్పించుకుంటాకి దాని గురించి మాట్లాడకుండా కాముగా కూర్చొని ఏయో సెక్షన్ 8 అంటాడు. హైదరాబాద్లో ఇప్పుడు ఏం కొంపలు అండిపోయినా, నువ్వు దొంగ కాబట్టి నువ్వు దొరికో, మేము హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఏం శాంతి భద్రతలు లోపించినాయి? గవర్నర్ చేతిలో ఉంటేయండి, కేసీఆర్ చేతిలో ఉంటేయండి, లేకపోతే చంద్రబాబు చేతిలో ఉంటేయండి లా అండ్ ఆర్డర్ ఎవడో ఒకటి చేతిలో ఉంటుంది. అది ప్రజలకు సంబంధం లేనటువంటి విషయం. నువ్వు దొంగలాగా దొరికిపోయి ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి, అది కంప్లీట్ చేయించలేకపోయినటువంటి అసమర్థుడు, ప్రత్యేక హోదా తేలేకపోతున్నావు. నువ్వు వాటి మీద ఇటు మీద మాట్లాడకుండా హైదరాబాద్లో సెక్షన్ 8 మాకు గవర్నర్ అన్యాయం చేశాడని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు. ఆయన సబ్సిడీ ఇత్తనాలు కానీ లేకపోతే ఇక్కడ నాణ్యమైన విత్తనాలు కానీ ప్రజలకు అందించలేకపోతున్నాడు రైతులకి. అదేవిధంగా రుణమాఫీ చేయలేకపోయాడు, కొత్త రుణాలు ఇప్పించలేకపోతున్నాడు. వీటన్నిటినీ కూడా రైతుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్న చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడికి గతంలో పట్టినటువంటి గతి, డిపాజిట్ లేని గతి మళ్ళీ పట్టిస్తాం. Hey,
ಗೋಡ್ಬಡಿತೀನಿ